విశాఖలో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశామని అన్నారు సిపి మహేష్ చంద్ర లడ్డ. విశాఖలో డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. యువతకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తామంటున్న విశాఖ పోలీస్ కమిషనర్ లడ్డాతో మా కరస్పాండెంట్ నాయుడు ఫేస్ టు ఫేస్. ఈ రే పార్టీ విషయంలో అసలు ఏం జరిగిందనే దానిపై ప్రస్తుతం తెలుసుకునేందుకు మనతో పాటు నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఉన్నారు. ఆయన అడిగి చాలా డీటెయిల్డ్గా తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ అసలు యాక్చువల్గా రేవ్ పార్టీలో ఏం జరిగింది? గత నెల 13వ తారీఖున ఈ రేవ్ పార్టీ జరిగింది, మీరు దాడుల్లో ఏమేమి గుర్తించారు, దీని వెనక ఎవరున్నారు? సి లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయంటే వైజాగ్ టౌన్లో కొన్ని మాదక ద్రవ్యాలు పర్టికులర్లీ ఎల్ఎస్డీస్ తర్వాత కోకీన్ అటువంటి కొన్ని కొంతమంది వాడడం జరుగుతున్నాయంటే దాని మీద మేము ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఒక 2-3 ఇన్ఫర్మెంట్స్కి పెట్టడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం దెన్ 13th ఒక పార్టీ జరిగితే మేము అక్కడ తనిఖీ చేసాము. తనిఖీ చేసి అక్కడ ఎల్సీడీ కోకీన్ దొరికింది. దానికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అరౌండ్ 5 or 6 పెడ్లర్స్ లాస్ట్ కొన్ని నెలల నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు వైజాగ్లో సేల్ చేయడానికి. అదే భాగంగా ఈ కొన్ని కొన్ని పార్టీలు జరుగుతున్నాయి. సో దానిలో 3-4 మెంబర్స్కి, ఆల్రెడీ 6 మెంబర్స్కి మేము అరెస్ట్ చేసాము. దానిలో 2 పెడ్లర్స్ ఉన్నారు, ఇంకా ఒక 3 or 4 పెడ్లర్స్ ముఖ్యంగా పెడ్లర్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో వీఆర్ ఆఫ్టర్ దోస్ పీపుల్. అది కాకుంటే ఎంతమంది ఈ డ్రగ్స్కి అలవాటు అయ్యారో వాళ్ళు కూడా నేమ్స్ కూడా బయటికి వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు రివీల్, ఇది ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు రివీల్ బికాజ్ అన్లెస్ వి వాళ్ళతో పాటు మేము మాదక ద్రవ్యంతో పాటు పట్టుకుంటే బాగా ఉండదు. అంటే వీ గాట్ ద లిస్ట్ ఇన్ అన్ని పోలీస్ స్టేషన్స్లో మేము ఏం చేస్తున్నామంటే ఆ నేమ్స్తో ఒక షీట్స్ పెడుతున్నాము టు కీప్ ఎ వాచ్ ఆన్ దోస్ బికాజ్ ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. షీట్స్ పెట్టి ఆ యూజ్ చేసిన వాళ్ళకు పిలిచి వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ రిలేటివ్స్తో పాటు పిలిచి ముందుకు కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నాయి. దాని మూలంగా ఇప్పటివరకు 25-26 మెంబర్స్కి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో పిలిచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు దట్ కొన్ని కొన్ని పార్టీస్లో లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ వల్ల అలా చేయడం జరిగింది, వాళ్ళు ఇప్పుడు చేరు. అలాగే వాళ్ళ ద్వారా ఎవరెవరు సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ కూడా బయటికి వచ్చింది. అంటే వాళ్ళకు కూడా మేము ఇప్పుడు కఠిన చర్య తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద. ద ఇంట్రెస్టింగ్ పార్ట్, ఈ కంప్లీట్ నెట్వర్క్ ఇట్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇష్యూ. సో మాకు కొంచెం మంచిగా ఇన్ఫర్మేషన్ వచ్చి మేము బ్రేక్ చేయగలిగాము. ఇప్పుడు ఈ దాదాపు ఎవరు 5-6 మెంబర్స్ సప్లై చేయడానికి చేస్తున్నారు వాళ్ళు కొంచెం పట్టుకొని అరెస్ట్ చేసి చేస్తే మోస్ట్లీ వీ వుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ దిస్ మినేస్. అండి ఇప్పటివరకు మీరు ఫస్ట్ అడిగిన ప్రకారం 6 మెంబర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు కొంత చాలా మందికి మామూలు ఇంటర్గేట్ చేస్తున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. ఆ 6 మెంబర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గోవా, హైదరాబాద్, బెంగళూర్ అండ్ డార్క్ వెబ్, ఇంటర్నెట్లో డార్క్ వెబ్ ద్వారా వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారని. సో దీస్ ఆర్ ద 4 మెయిన్ సోర్సెస్ ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన ప్రకారం. అంటే డైరెక్ట్గా డార్క్ వెబ్స్లో వీళ్ళే డైరెక్ట్గా కొనుగోలు చేస్తున్నారు సార్, వేరే వాళ్ళు థర్డ్ పార్టీ కొనుగోలు చేసి వీళ్ళకి ఇస్తున్నారు? లేదా ఈ పర్టికులర్లీ 2 పెడ్లర్స్ ఉన్నారా, వాళ్ళు డార్క్ వెబ్లు పోయి వాళ్ళు ఈ పని చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చేస్తే వాళ్ళు మళ్ళీ ఈ ఇక్కడ లోకల్లీ సప్లై చేయడానికి చూస్తున్నారు. సార్ ఇప్పుడు దీని మీద అంటే పొలిటికల్గా ఒక హీట్ మొదలవుతుంది, దీని వెనుక ఆ రోజు జరిగే పార్టీలో కొంత రాజకీయ నాయకుల హస్తం ఉంది, వాళ్ళ అనుచరుల హస్తం ఉంది, వారిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు, దీనిపైన లోతుగా దర్యాప్తు చేయట్లేదని చెప్పి రాజకీయ నాయకుల నుంచి వాదన వినిపిస్తుంది, దీనిపై మీరేమంటారు? సి ఒకటి నేను అందరూ మీ ద్వారా చెప్తున్నాను అంటే ఇది రేడ్ చేసిన మా ఇన్ఫర్మేషన్, మేము రేడ్ చేశాము ఆ ఏరియా. ఆ రేడ్ చేసిన రోజు కూడా మాకు తెలిసే ఈ పార్టీ ఎవరు చేస్తున్నారా, ఎవరు ద్వారా చేస్తున్నారు, వాళ్ళు ఏమి ఉన్నారు. అటువంటి వాళ్ళకు తప్పించుకోవడానికి ఉంటే మేము రేడ్ చేసేవాళ్ళు లేదా బయటికి పడలేదా? అది ఇంతకుముందు కూడా ఒక లాంబాసింగిలో ఇక్కడ ఇక్కడ వాళ్ళు చేశారు, బయటికి పడలేదా? మా ఇంటెన్షన్ వాళ్ళకు సేవ్ చేయడానికి, ఎవరిదిగి సేవ్ చేయడానికి ఉంటే మేము రేడ్ చేసే ఉండదు. సో నథింగ్ కూడా కమ్ అవుట్. సో దిస్ ఈజ్ సి పొలిటికల్ విషయంలో నేను పోను. వీఆర్ డూయింగ్ అవర్ జాబ్ ప్రొఫెషనలీ. ఇట్ ఈస్ అవర్ ఇన్ఫర్మేషన్, వీ బిల్ట్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ దట్ సంబడి హాస్ గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ వెంట్ అండ్ దెన్ వీఆర్ ట్రయింగ్ టు సేవ్ సంబడి. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇన్వాల్వ్, వెదర్ హీస్ అ పొలిటికల్ లీడర్ ఆర్ నియర్ డియర్ టు పొలిటికల్ లీడర్ ఆర్ ఎనీ నాన్ పొలిటికల్ లీడర్ ఇన్ఫ్లుయెన్స్,
నోబడి ఈస్ గోయింగ్ టు బి స్పేర్డ్. దిస్ ఈస్ బీంగ్ మానిటర్డ్ నాట్ ఓన్లీ హియర్, నేను డైరెక్ట్లీ మానిటర్ చేస్తాను, తర్వాత వీఆర్ ఆల్సో రిపోర్టింగ్ టు అవర్ బాసెస్ దట్ హూ ఈజ్ ఇన్వాల్వ్, హూ ఈజ్ నాట్ ఇన్వాల్వ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీబడి ఈజ్ కన్సర్న్ అబౌట్ ఇట్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు కంట్రోల్ ఇట్ ఫుల్లీ. యువత మాత్రం మత్తుకు చిత్తు కావడం మంచిది కాదు, భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక నుంచి అయినా కూడా యువత మాత్రం మత్తు మందులకు దూరంగా ఉండాలంటూ నగర పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.